ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మొదటగా మహిమ కలుగును గాక. మరి ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ ఆదివారం ఆరాధన కార్యక్రమాన్ని చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. మమ్మల్ని ఉన్నతమికలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పర్లకు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన దివ్యమైన నామానికి ఈ ఉదయ కాల సమయంలో లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. తండ్రి, ఎన్నికలైన వారం తండ్రి, అయినా నీ మహాకృపను బట్టి మరి ఈరోజు మేము కలుసుకోవడానికి మరి మీ దయచేసిన తండ్రి ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. గడిచిన కాలమంతా కాచి కాపాడి తండ్రి, మరి రాబో కాల పర్యంతంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా తండ్రి నీ సువార్త ఎంతమంది అయితే వింటున్నారో తండ్రి ప్రభునైనా వారందరినీ దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. వారు కలిగిన సమస్తమును తండ్రి ప్రభునైనా దీవించమని అడుగుతున్నాం తండ్రి ప్రభునైనా. అలాగే తండ్రి, ఎవరైతే మరి తండ్రి ఇబ్బందుల్లో ఉన్నారో తండ్రి, కష్టాల్లో ఉన్నారో, వారి కష్టాలన్నింటినీ ఎరిగిన వారు తండ్రి, హృదయ అంతరంగరాలు ఎరిగిన దేవుడు తండ్రి, మరి అన్నింటినీ తండ్రి మీ చిత్తం అయితే తండ్రి వారికి అనుకూలంగా మరి మార్చమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. మరి విత్తబడుతున్న వాక్యం తండ్రి వ్యర్థముగా పోకుండా మరి వారి హృదయాల్లో భద్రపరుచుకొని దానికి అనుకూలంగా తండ్రి మరి వారి క్రైస్తవ జీవితాన్ని తండ్రి జీవింపచేసే భాగ్యం మా అందరికీ దయచేయమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. మరి ఒక మాట తప్పుగా కానీ తండ్రి పళ్ళు కానీ పోకుండా తండ్రి మరి మీరే అధ్యక్షత వహించి తండ్రి ప్రభునైనా మీ పరిశుద్ధాత్మశక్తితో మరి నన్ను నడిపించమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. మరి ఎవరైతే ఈ ఛానల్ ఇంకా చూడలేకపోతున్నారో తండ్రి ప్రభునైనా వారందరినీ కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. వీలైతే తండ్రి అనేక మందికి మరి ఈ సువార్త పరిచయ భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ మరొకసారి ప్రత్యేక వందనాలు తెలుపుకుంటూ మరి మనం కొద్ది నిమిషాల పాటు ఈ వాక్య భాగంలోకి వెళ్దాం. చూడండి, దేవుడు ఏర్పాటు చేయబడిన మరి ఈ పరిశుద్ధ గ్రంథం కోసం చాలామందికి మరి చాలా రకాలైన అనుమానాలు ఉన్నాయి. మరి కొంతమంది అన్నీలే కాకుండా మన క్రైస్తవులు కూడా మరి కొన్ని విషయాలు నమ్మడానికి మరి సంశయిస్తూ ఉన్నారు. ఈ బైబిల్ కోసం మరి చరిత్రకారులు చెబుతున్న మాటల ప్రకారం మరి ఇది 1500 సంవత్సరాల కాలం పాటు మరి 40 మంది భక్తులచే మరి ఇది రాయబడింది. 1500 సంవత్సరాల కాలంలో మరి 40 మంది భక్తులచే ఈ గ్రంథం రాయబడింది. మరైతే కొన్ని విషయాలు మరి దేవుడు ప్రేరణ వలన రాయబడింది అని చెప్పి మరి నేను నమ్ముచా ఉన్నాను. ఎందుకంటే మరి దేవుడు ప్రేరణ లేకుండా ఇందులో మరి రాయబడలేదు. ఇవి మనుషుల ప్రేరణ బట్టి కలిగింది కాదు. చూడండి, మనుషుల ప్రేరణ అంటే కవితలు, పుస్తకాలు, లేదంటే కొన్ని రకాల వ్యాసాలు, కొన్ని రకాల మరి రకరకాలైన మరి చాలా ఉత్తరాలు లాంటివి కూడా రాస్తూ ఉంటారు. అవన్నీ మనిషికి తనకున్న ప్రేరణ బట్టి, తనకున్న ఆలోచన శక్తిని బట్టి మరి రాస్తూ ఉంటాడు. మరి బైబిల్ మట్టుకు అలా రాయబడలేదని మరి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది ప్రభు యొక్క ప్రేరణ బట్టి మరి రాయబడింది. చూడండి, మన బైబిల్ నుంచి చూసినట్లయితే 1 యోహాను 1:3 చూసినట్లయితే, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఎండునో మేమేది వింటమో, కన్నులార ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాం. ఆ జీవం ప్రత్యక్షమాయను తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూసి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మరి ఇక్కడ జీవవాక్యం గురించి మరి యోహాను గారు ఈ పత్రికలో మనకి తెలియజేయడం అనేది, మరి ఇది నిజంగా జీవవాక్యం అని నమ్మితే మరి మనకున్న అనుమానాలు మరి మనకున్న సందేహాలన్నీ కూడా మరి నివృత్తి అవుతాయని చెప్పి మరి ఇక్కడ మరి యోహాను గారు మనకి తెలియజేస్తా ఉన్నారు. చూడండి, మరి యోహాను సువార్త 1:1 చూచినట్లయితే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్దను, వాక్యం దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే ఆది యందే అంటే మనిషి పుట్టకముందే మరి వాక్యం ఉన్నదని చెప్పి ఇక్కడ రాయబడుచున్నది. మరి వాక్యం దేవుని యొద్ద ఉండెను, మరి వాక్యమే దేవుడై ఉండెనని చెప్పి కూడా
చెప్పబడతా ఉంది. మరి వాక్యమే దేవుడు కాబట్టి మరి దేవుడు చెప్పిన మాటలను మనం తేలిగ్గా తీసుకోవద్దు. మరి మూలవాక్యంగా మరి 2 పేతురు 1వ అధ్యాయం 20-21 వచనాలు చూసినట్లయితే 2 పేతురు 1వ అధ్యాయం 20-21 వచనాలు చూసినట్లయితే ఒకడు తన ఊహను బట్టి చెప్పటం వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకోవాలను. ఇక్కడ చెప్పబడుతున్న మాట మీరు జాగ్రత్తగా గమనించండి. ఒకడు తన ఊహను బట్టి చెప్పటం వలన లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకోవాలను. అంటే మనిషికైన ఊహను బట్టి మరి ఇక్కడ ప్రవచనాలు రాయబడలేదంటండి. మరి మనకి బైబిల్లోనే ఈ మాట తెలియజేయబడుతుంది. చూడండి తర్వాత ఏమంటున్నారు, ఏల అనగా ప్రవచనం ఎప్పుడును మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. ఇది మనుషుల యొక్క కోరికను బట్టి లేదా మనుషుకున్న ఇష్టాన్ని బట్టి పుట్టలేదట. మరి ఇది ఎలా పుట్టిందంటే మనుషులు పరిశుద్ధాత్మ శక్తి వలన ప్రేరేపబడి వారై మరి దేవుని మూలంగా ఈ వాక్యాలు పలికారని చెప్పి మనకి బైబిల్ తెలియజేస్తూ ఉంది. చూడండి మనం బైబిల్ని 2 రకాలుగా మనం విభజించవచ్చు. అంటే 1 ప్రేరణ, 2 ప్రత్యక్షత. మరి ప్రభు యొక్క ప్రేరణ ఎలా ఉంటుంది, మరి ప్రత్యక్షత ఎలా ఉంటుంది అన్నది మీకు చూపిస్తాను. చూడండి మొదటిది మనం నమ్ముతాం, కానీ కొంతమంది అన్యులు మరి కొంతమంది క్రైస్తవులు కూడా దీన్ని నమ్మడానికి ఎందుకు సిద్ధంగా లేరు. మరి వారి కోసం కొన్ని వాక్యాలు నేను చూపిస్తాను. ఇది మనుషుల వలన కాదు, మరి దేవుని యొక్క ప్రేరణ వలన రాయబడింది అనడానికి కొంత చరిత్ర చూద్దాం. 1 యోబు గ్రంథం 1వ అధ్యాయం యోబు గ్రంథం 1వ అధ్యాయం 6-10 వచనాలు చూద్దాం. దేవదూతలు యెహోవా సన్నిధి నిలిచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించను. ఆ దినమున అపయాదయగు వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితవని వారిని అడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చిదనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అందుకు యెహోవా నీవు నా సేవకుడమైన యోబు సంగతి ఆలోచించితవా? అతడు యథార్థవంతుడను న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు అని అడగగా అపవాది యోబు ఊరకయ్యే దేవుని యందు భయభక్తులు కలవాడాయినా నీవు అతనికి అతని ఇంటి వారికి అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసేదివి కదా. నీవు అతని చేసిన పనిని చేతి పనిని దీవించడం చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. మరి ఈ మాటలు మనం చూసినప్పుడు మరి యోబు గ్రంథంలో రాయబడిన ఈ మాటలు మనం చూసినప్పుడు మరి ఇక్కడ మీకు ఒక విషయం ఈ పాటికి అర్థమై ఉండాలి. ఎందుకంటే బైబిల్ ప్రకారం మరి అత్యంత పురాతనమైన గ్రంథం యోబు గ్రంథం అని చెప్పి మరి చరిత్రకారులు మరి బైబిల్ పండితులు కొన్నిసార్లు చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ జరుగుతున్న వాక్యం చూడండి, దేవదూతలు యెహోవా సన్నిధిని చూచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. మరి దేవదూతలు యెహోవా సన్నిధిని ఉన్నారట. మరి అప్పుడు అపయోదయగు సాతాను కూడా వారితో కలిపి వెళ్ళెను. మరి ఒక్క పాయింట్ మీరు జాగ్రత్తగా ఆలోచించండి ప్రియులారా. ఎందుకంటే దేవదూతలు నిల్చున్నది, మరి అపవాదికి సాధారణ నిల్చున్నది, మరి ఎక్కడంటే ఇది పరలోకంలో జరుగుతున్నది. మరి పరలోకంలో జరుగుతున్న మరి ఆ విషయాన్ని మరి ఇక్కడ ఈ గ్రంథంలో రాయబడింది. ఇది ఒక మనుష్యుడు రాసిన గ్రంథం. మరి ఈ అధ్యాయం, మరి ఈ అధ్యాయంలో మరి పరలోకంలో జరుగుతున్న సంగతి ఈ మనుష్యుడికి ఎలాగో తెలిసినది, ఎలాగ తెలిసి మరి ఈ వాక్యాలు రాయడం జరుగుతుంది. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ దేవదూతలకి మరి అపవాదికి సాతానికి యెహోవాకి మధ్య జరుగుతున్న మాటలు మరి ఇక్కడ ఈ గ్రంథం రాసిన మరి వారికి ఎలాగ తెలియజేయబడింది. అంటే మీరు దీన్ని బట్టి మరి ఏమర్థం చేసుకోవాలంటే బైబిల్లో రాయబడింది ఏది కూడా మరి మనుషులు ఇచ్చ వలన రాసింది కాదు, ఓన్లీ మరి దేవుని ప్రేరణ వలన మాత్రమే రాయబడింది అనడానికి మరి ఇదొక సాక్ష్యంగా
చూడబడుతుంది. ఇదే కాదు చూడండి, ద్వితీయ ఉపదేశకాండం 34వ అధ్యాయం మీకు ఇంకొద్దిగా చరిత్ర చూపించాలని నేను ఆశపడతా ఉన్నాను. ద్వితీయ ఉపదేశకాండం 34వ అధ్యాయం 34వ అధ్యాయం 5-6 వచనాలు చూసినట్లయితే, యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చెప్పిన మోయాబు దేశంలో మృతి చెందను. బెత్తయోరు ఎదుట మోయాబు దేశంలో లోయలో అతడు పాతిపెట్టబడను. అతడి సమాధి ఎక్కడున్నదో నేటి వరకు ఎవరికీ తెలియదు. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరం ఈడిగడవాడు. అతనికి దృష్టిమాంద్యం లేదు, అతని సత్వ తగ్గలేదు. మరి ఇటువంటి మాటలు మనం చూసినప్పుడు మరి మనకి ఆటోమేటిక్గా ఒక విధమైన ఆలోచన రావాలి. ఎందుకంటే ఇది పాత నిబంధన కాలంలో మరి రాయబడిన మాట. మరి మొదటి 5 గ్రంథాలు అంటే మొదటి 5 మరి కాండాలు ఎవరు రాసినవి? మన బైబిల్లో చెప్పబడుతున్న ఆది కాండం, నిర్గమ కాండం, లేవియ కాండం, సంఖ్యాకాండం, మరి ద్వితీయ ఉపదేశ కాండం, ఈ 5 కాండాలు మోషే గారు రాసినట్లుగా మనకి చరిత్ర చెప్తుంది. మరి మోషే గారే రాస్తే మరి ఆయన చనిపోయిన విషయాన్ని ఎవరు రాసింటారు? ఒక విషయం ఇక్కడ చక్కగా ఆలోచించండి ప్రియులారా, మరి మోషే గారు రాసిన గ్రంథంలో మరి మోషే గారు చనిపోయిన విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. మరి మానవులైతే ఎవరు కూడా మరి వారు చనిపోయిన దాని తర్వాత మరి ఏమీ రాయలేరు. ఎందుకంటే మానవుడికి చనిపోయిన తర్వాత జీవితం లేదు. మరి ఇది దేవుడి ప్రేరణ వల్ల కలిగిందా లేదంటే మనిషిని ప్రేరణ వల్ల కలిగిందన్నది మరి ఇక్కడ అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తూ ఉంటే మరి ఇది ఓన్లీ దేవుడు ప్రేరణ అంటూ జరిగినట్టుగా మనకి కనబడతా ఉంది. అందుకనే ఈ గ్రంథంలో మనకి మరి క్లియర్గా రాయబడింది. ఇటువంటి కొన్ని కొన్ని సాక్ష్యాలు చూసిన తర్వాతనట్టయితే మరి మనం కొన్ని విషయాల్లో నమ్మక తప్పదు. మరి ఈ పరిశుద్ధ గ్రంథం మనుషుల ప్రేరణలైతే రాయబడలేదు, కానీ మరి ఇది దేవుడు ప్రేరణ రాయబడింది. చూడండి, ఆది కాండం 1:1-5 వచనాలు కూడా చూసినట్లయితే, ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను. భూమి నిరాకారంగాను శూన్యంగానుండెను. సీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుగుగా వెలుగు కలిగెను. మరి ఈ మాట మరి మోషే గారు పుట్టకముందు మరి దేవుడు ప్రపంచాన్ని లేకపోతే ఈ భూ ప్రపంచాన్ని మరి ఎలాగ సృష్టించాడో మరి రాయబడుతున్న మాటలు. మరి మోషే గారు చూడని విషయాలు మరి మోషే గారు రాయడం జరిగింది. దీన్ని బట్టి మీకు మరి ఈ పరిశుద్ధ గ్రంథం దేవుని ప్రేరణ బట్టి మరి దేవుడి ఇచ్చను బట్టి రాయడం జరిగింది తప్ప మరి మనుషుని ప్రేరణ బట్టి లేదంటే మనుషుకున్న ఇచ్చను బట్టి రాయబడలేదు. మరి ఇటువంటి మరి కొన్ని కొన్ని విషయాలు మనం చూసినప్పుడు మరి నిజంగా మనకి ఆశ్చర్యం వేస్తుంది ఉంటుంది. కానీ ఒక్క బైబిల్ గ్రంథం మట్టుకే మరి దేవుడి ఇచ్చను బట్టి దేవుడు ప్రేరేపణ వలన కలిగిందని చెప్పి రాయ అనడానికి మన దగ్గర మరి బోల్డన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి. మరి ఇటువంటి విషయంలో మనం అందరం కూడా మరి చూడవలసిన వారమే అన్నాం. చూడండి, మరి దేవుడు ప్రేరణ ఉంది, మరి ప్రత్యక్షత, మరి దేవుడు ప్రేరణతో పాటు ప్రత్యక్షత మరి ఎలా కలిగించాడో చూద్దాం. 2 పేతురు 1:21-22 వచనాలు చూసినట్లయితే, ఒకడు తన ఊహను బట్టి చెప్పటం వలన లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకోవలను. ఎలాగనగా ప్రవచనం ఎప్పుడు మనిషినిచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడి దేవుని మూలంగా పలికిరి. మరి ఇక్కడ చెప్పబడుతున్న ఇది కొత్త నిబంధన కాలంలో రాసిన మాటైనా మరి పాత నిబంధనలో మాటలు కూడా మరి ఏ విధంగా రాయి చెప్పగలిగారు ఇక్కడ? మరి అటువంటి విధంగా మనం ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇప్పుడు వరకు మరి ప్రభు యొక్క ప్రేరణ బట్టి మరి ఇదంతా జరిగిందని చెప్పి మనం నమ్ముచున్నాం కదా. మరి పరిశుద్ధాత్మ శక్తి మన మధ్యన నడిపిస్తుంది అంటే మరి కొంతమంది మరి నమ్మలేని స్థితిలో ఉన్నారు. చూడండి, రోమన్ క్యాథలిక్స్ కానీ లేదంటే మరి యెహోవా సాక్షులు కానీ లేదంటే కొంతమంది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సంబంధించిన వారు కూడా మరి కొన్ని విషయాల్లో మరి పరిశుద్ధాత్మశక్తిని మరి నమ్మన వారై ఉన్నారు. మరి పరిశుద్ధాత్మశక్తి ఉందా లేదా అన్నది మనం కొత్త నిబంధన గ్రంథంతో చూసుకుందాం. అపొస్తలుల రాసిన కార్యాలు 2:1-4 చూసినట్లయితే,
పెంతకోస్త పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండరి. అప్పుడు వేగంగా వీచి బలమైన గాలి ఏంటి ధ్వని ఒకటి అకస్మాత్తుగా వారు కూర్చున్న చోటను ఇల్లెంత నిండిను మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వరాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. మరి అపొస్తల కార్యాలయంలో చూసినట్లయితే మరి వారంతా ఒక చోట కూర్చున్నప్పుడు పెంతకొస్త పండుగ దినం నాడు ఏమైందంటండి పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి వరాలిందట. మరి ఇది బైబిల్ చెప్తున్నమాట లేదంటే మనుషులు చెప్తున్నమాట. మరి పరిశుద్ధాత్మ శక్తిని మరి మనం ఎందుకు నమ్మలేకుండా ఉన్నాం? మరి పరిశుద్ధాత్మ శక్తి నిండిన వారి ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించుకొలది అంటే పరిశుద్ధాత్మ వారికి శక్తిని అనుగ్రహించుకొలది వారు ఏం చేశారటండి అన్య భాషలతో మాట్లాడసాగిరి. మరి ఇటువంటి వచనాలు చూసినప్పుడు మరి మనం ఖచ్చితంగా మరి నమ్మవలసిన వారమే అన్నాం. ఎందుకంటే మరి యేసు ప్రభు వారు మరణించి లేచిన తర్వాత మరి 7 వారాలు గడిచిన తర్వాత మరి 50వ రోజుని మరి పెంతెకొస్త పండుగ దినం వస్తుందని చెప్పి మరి బైబిల్లో రాయబడి ఉంది. దీన్నే మరి పెంతెకొస్తలు కూడా పాటిస్తూ ఉన్నారు. మరి దీనికి మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని 3 మన మధ్యన ఉన్నారని చెప్పి మనం ఖచ్చితంగా నమ్మవలసిన వారేమన్నాం. ఎందుకంటే యెహోవా దేవుడు పాత నిబంధన కాలంలో మరి ప్రత్యక్షమై మరి వెళ్ళిపోయేవారు మరి యేసుక్రీస్తు పుట్టారు జీవించారు మరణించారు మరి ఆయన కూడా వెళ్ళిపోయారు. మరి పరిశుద్ధాత్మ శక్తి వచ్చింది మరి అది 2వ రాకట వరకు మరి దేవుడు మరి 2వ రాకట వరకు మరి అది ఈ నెల ఎల్లప్పుడు కూడా మనతోనే ఉంటుందని మనం తప్పనిసరిగా మరి నమ్మవలసిన వారమే అన్నాం. ఎందుకంటే మరి అపొస్తల కార్యాలయంలో 2:4 చెప్పినట్లుగా మరి అందరూ పరిశుద్ధాత్మ శక్తితో నిండిన వారై మరి పరిశుద్ధాత్మ వారికి శక్తి అనుగ్రహించిన కొలది మరి అన్ని భాషలతో మరి మాట్లాడారని చెప్పి మనకి ఇక్కడ బైబిల్ తెలియజేస్తుంది. మరి ఎవరు నమ్మినా నమ్మకపోయినా మరి పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి వచ్చినప్పుడు మరి మనం అన్ని భాషలు మరి మాట్లాడతామన్నది మరి మనకి ఇక్కడ తెలుసుకోవాలి. చూడండి అది అపొస్తల కార్యాలు 2:16-18 చూసినట్లయితే ఏవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా అంచె దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవశించెదరు. మీ యవనములకు దర్శనము కలుగును. మీ వృద్ధులు కలలు కందరు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించదను కనుక వారు ప్రవశించెదరు. మరి ఏవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన మాటలు మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి పేతురు గారు మరి చెప్పబడుతున్న మాటలు ఇవి ఏంటంటే ఏవేలు ప్రవక్త మరి పాత గ్రంథంలో చెప్పబడిన మాటల్ని మరి పేతురు గారు మరి కొత్త నిబంధన గ్రంథంలో కూడా మరి ఇంకోసారి ప్రస్తావన తేవడం జరిగింది. అంచె దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను. మరి ఆత్మ అంటే మరి మనుషులకైతే ఆత్మ ఉంటుంది మరి దేవుడిది పరిశుద్ధాత్మ. మరి నా ఆత్మను కుమ్మరించదనంటే నా పరిశుద్ధాత్మను మీ మీద కుమ్మరించదను. మీ కుమార్తెలు కుమారులు ప్రవశించెదరు. మరి ఆ పరిశుద్ధాత్మ శక్తి మనమే వచ్చినప్పుడే మరి మనం మాట్లాడతాం. మరి మీ యవనములకు దర్శనములు కలుగును. పరిశుద్ధాత్మ శక్తి వల్ల మనకేమవుతుందంటండి దర్శనాలు కలిగితే వృద్ధులకు కలలు కందరు. మరి వృద్ధులేమో మరి కలలు కంటారట. మరి ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించదని కనుక వారు ప్రవచించెదరు. అంటే మరి దైవ సేవకుల కోసం చెప్పబడుతున్న మాట ఇది. మరి దైవ సేవకులు దైవిక సేవకులందరూ కూడా మరి ఆ ఆత్మ చేత ప్రవశించెదరని చెప్పి మనకి ఇక్కడ బైబిల్ తెలియజేస్తూ ఉంది. మరి దీన్ని బట్టినా సరే మనం పరిశుద్ధాత్మ శక్తి మన మధ్య నివసిస్తుందని చెప్పి మనం ఇన్వాల్సిన వారమేనాం. చూడండి మరి ఇదే విషయాన్ని మరి పాత నిబంధన కాలంలో కూడా ప్రస్తావించడం జరిగింది. చూడండి సంఖ్యాకాండం 11:25 చూసినట్లయితే యెహోవా మేఘంలో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవశించరు కానీ మరలా ప్రవశించలేదు. మరి ఇక్కడ పాత నిబంధన కాలంలో కూడా మరి పరిశుద్ధాత్మ శక్తి మరి వారి మీదకి వచ్చినట్లుగా మనకి ఇక్కడ తెలవబడుతుంది. ఆ 70 మంది పెద్దల మీద మరి ఆ ఆత్మ పాలు వచ్చినప్పుడు వారు ఏంటంటే ప్రవశించారట. మరి ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు అంటే ఆత్మ వారి మీద లేనప్పుడు వారు ప్రవశింపలేదు.
మరి ఇటువంటి పరిశుద్ధాత్మశక్తిని కూడా మనం నమ్మవలసిన వారన్నాయి. మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మశక్తి మన మీద ఉంటుందంటే మరి తప్పనిసరిగా మనం విశ్వసించాలి. ఎందుకంటే మరి పరిశుద్ధాత్మ ప్రవచనాలు మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు, కానీ మరి నేను వాక్యం నేర్చుకున్నాను కనుక మరి నేను నమ్ముతాను. మీరు నమ్మినా నమ్మకపోయినా మనం చేయవలసిన పని మరి దేవుడు మనకి చూపించాడు. చివరిగా చూడండి, 1 కొరింథీయుల రాసిన పత్రిక 14వ అధ్యాయం 39వ వచనం చూసినట్లయితే, కాబట్టి నా సహోదరులారా, ప్రవసించట ఆసక్తితో ఆపేక్షించడి, భాషలతో మాట్లాడట ఆటంకపరచుకొడి, కానీ సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనియడి. ఇక్కడ మరి చివరగా మరి దేవుడు మాటలు ఏం తెలియజేస్తున్నాయంటే, నా సహోదరులారా, ప్రవసించట ఆసక్తితో ఆపేక్షించడి. మరి ఎవరైనా ప్రవచనాలు పలుకుతుంటే మరి మెక్కిలి ఆసక్తితో వాటిని గమనించమని చెప్పి మరి బైబిల్ వాక్యం తెలియజేస్తుంది. భాషలతో మాట్లాడే వారిని ఆటంకపరచుకుడి, ఎందుకంటే మరి అది పరిశుద్ధాత్మ శక్తి వలన మరి వారు మాట్లాడుచున్నారు కాబట్టి వారిని మనం ఆటంకపరచకూడదు. మరి సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. మరి దేవుడు మనకి చివరిగా తెలియజేసిన వాక్యం ఏంటంటే మరి అటువంటి పరిశుద్ధాత్మశక్తి మన మీకు వచ్చినప్పుడు మరి సమస్తమును కూడా మనం మర్యాదగాను క్రమముగాను మరి జల్పవలసిన వారమే ఉన్నాము. మరి మనం ఇక్కడ తెలుసుకున్న కొన్ని విషయాలను బట్టి ఏంటంటే, బైబిల్ ఎవరి మనిషి ఇచ్చిన బట్టి కానీ లేదంటే మనుషుల ప్రేరణ బట్టి కానీ రాయబడలేదు. అది ఓన్లీ దేవుని యొక్క ప్రేరణ, దేవుని యొక్క ప్రత్యక్షతను బట్టే రాయబడింది. రెండవదిగా, పరిశుద్ధాత్మశక్తి మన మధ్య సంచరిస్తున్న అన్నది మరి 100కి 100 నిజమని మనకి బైబిలే తెలియజేస్తూ ఉన్నది. మరి అటువంటి మరి మనస్సు గలవారై మరి దేవుని పట్ల విశ్వాసం కలిగి మరి ఇటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని మనం అందరం అనుదినం మరి చదువుదాం, పాటిద్దాం. మరి దేవుడు చెప్పిన ఏ మాటనైనా మరి ఏ మనిషి ద్వారా మీరు నమ్మొద్దు, కానీ మరి బైబిల్ చెప్తున్న ప్రతి మాట కూడా సత్యం వాక్యం. మరి అది సత్యమని ఎరిగి మరి మీరు ప్రవర్తించినట్లయితే మరి మీ పట్ల దేవుడు ఎంతో సంతోషించేవారై ఉన్నాడు. మరి ఇటువంటి మరి దేవుడు చెప్పిన మరి వాక్యాన్ని బట్టి మనం మన జీవితాల్లో మార్పు తెచ్చుకుందాం. ఇప్పటి వరకు మనం మరి దేవుడిని నమ్మలేని వారైతే, లేదంటే దేవుడు చెప్పిన ప్రవచనాలను నమ్మలేని వారైతే, మరి దేవుని పరిశుద్ధ ఆత్మశక్తిని మరి నమ్మని వారైతే, ఎక్కడి నుంచైనా సరే మరి మీ జీవితాల్లో మరి దేవుని నమ్మండి, దేవుని వాక్యాన్ని విశ్వసించండి. మరి దేవుడు చెప్పిన ప్రతి మాటను కూడా మీ జీవితాల్లో మరి ఫలింప చేసుకునివ్వండి. మరి దేవుడు అటువంటి శక్తి మనందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని మరి ఈ ఆదివారం ఆరాధన మరి వాక్యం విన్న మీ అందరికీ కూడా దీవెని కడుగునట్టుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహాగణుడు, గొప్ప దేవ, మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. తండ్రి మరి చెప్పబడిన వాక్య భాగం తండ్రి మరి వారి జీవితాల్లో ఫలింపు చేసుకునే భాగ్యం దయచేయండి తండ్రి. ప్రభునైనా మేము ఇప్పటి వరకు తండ్రి ప్రభునైనా మరి మీ వాక్యాన్ని సరిగా విశ్వసించట్లేదేమో తండ్రి. మరి కొన్ని కొన్ని అనుమానాలు మా మనసులో ఉన్నాయేమో తండ్రి. మరి చెప్పబడిన వాక్య భాగం ద్వారా మేము కొన్ని విషయాలు తెలుసుకున్న తండ్రి. మరి నీ వాక్యాన్ని విశ్వసించాలని అనుకుంటా ఉన్నాం తండ్రి. మా తప్పులను మన్నించండి, క్షమించండి. మరి అటువంటి వారంగా కాకుండా మరి మీ పరిశుద్ధాత్మశక్తి వలన మరి ప్రేరేపబడి రాయబడిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మరి నేను ఎప్పుడూ నమ్ముతూ మరి అందులో రాసిన మరి వాక్యాలను బట్టి నా జీవితాన్ని సరి చేసుకుంటూ మరి నేను మరి క్రైస్తవ జీవితంలో మంచి విశ్వాసంతో ముందుకు సాగాలని మరి మీరు వచ్చి 2వ రాకడ వరకు కనిపెట్టుకొని తండ్రి ప్రభునైనా ఒక మంచి మరి విశ్వాసపరాలుగా లేదా విశ్వాసుడుగా మరి మీ యందు నేను చేరాలని ఆశపడుతుండగా మరి మా ఆశను నెరవేర్చమని మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరిని కుటుంబాన్ని దీవించమని ఆశీర్వదించమని మరి ఈ సువార్త ఇంకా అనేక ప్రాంతాలకు మరి త్వరగా వెళ్ళాలని మీ కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలు తెలుపుతా ఉన్నాం. Praise the Lord.